ఏంట్రా కాపర్ పత్రం పట్రా ఎరా అట్లో పచ్చన్నం చూద్దంటున్నావా పచ్చళ్ళు అట్లు చూద్దంటున్నావా ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా డబ్బులు ఇస్తున్నాం కదరా ఇచ్చావులే అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమతానప్పుడు ఇచ్చావు అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది తొలి డబ్బులు ఇవ్వలేదు ఇస్తాంలేవా ఊరు వదిలి వెళ్ళిపోతావేంటి నువ్వు ఊరు వదిలి పోవరా నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి అల్లం జీలకర్ర ఎక్కువేసి మాకు పెసరట్ వేసుకో ఏమేవో పెసరట్ వేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటావరా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది అవును ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ ఇకైపోయింది సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా కరెస్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా వెళ్తదిలేరా ఎదవలు కూడా ఏదో టైం వస్తదని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి 5వ తేది శత్రువుని చండోడే ధీరుడు శతృవంశ యోధుడు నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి సరేనా మేము వేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా ఈ కాల భైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెండుతా చెప్పింది చేయండి వేయండి ఏంట్రా వేయట్లేదు ఏమైంది రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదేరు ఆటలాడుతున్నావా ఇవో అది కాదు నాన్న ఎప్పుడైనా ఇట్లే రేక తీసుకొచ్చే మగదేర యుగదేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారంతే నేను చూసుకుంటా ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీకుతున్నారా మా నాన్న కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండి వాడినని ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా పోయినవా రెడీ అవుతున్నావా భద్రం గారు ఎక్కడున్నారని బాబు ఎక్కడున్నానా డ్రమ్ము లోపల ఉన్నారేటండి బాబు ఏ లేదురా డ్రమ్ముకి సిల్లు పడింది మరి తావరు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే సామాన్ అంతా తెచ్చేసానండి తెచ్చేసావా ఎందుకు తెచ్చేసావు మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసురా వేటే అన్ని కరెక్ట్ ఉన్నాయా ఉన్నాయండి ఒక చెంచా పోయింది ఒక చెంచా పోయిందా అలాగా అయితే 10 రూపాయలు ఇచ్చే ఒక్క చెంచే కదండి ఒక్కటేనా మరి ఒక చెంచా అయినా చెంచాయే కదరా నేను ప్రతిది భద్రంగా చూసుకుంటానని మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు అర్థమైందా అని చేత 10 రూపాయలు ఇచ్చే తల్లి తల్లి ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే ఎలా సూరి తగ్గ చదివేస్తున్నారండి కొన్ని ప్రశ్నలు రాలేదురా నీకు అన్ని వచ్చేసినాయంట్రా నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు మరి పరీక్షలు వస్తావరా నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా ఆ ముక్క నాకు కూడా తెలుసురా నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు ఆ చదువుల తల్లి పార్వతి గురించి రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు హాయ్ పరు ఎక్కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని సరే సరే కోపడు రాత్రి చదివావా లేదు లేదా ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదా కరెంట్ లేకపోతే చదువువా కవచం పెట్టుకో చదవాలి అది లేకపోతే టార్చ్ పెట్టుకో చదవాలి అసలు చదువుకోకపోతే ఎలా నిన్ను నమ్ముకుని ఒకడు ఉన్నాడు వాడు నమ్ముకుని చాలా మంది ఉన్నారు నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా ఇదిగో చూడు ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి 2 ఒక్కటి మగతిరా సినిమా ఇంకోటి నువ్వు రాసిన పేపర్ ఆ 2వ దాన్ని చూడకుండా చేసావంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా తెలివితో కోడు చదువుతాడు తెలివైన వాడు కాపీ కొడతాడు నా దారి కాపీ కొట్టే దారి పేపర్ చూపించే ఎగ్జామ్ రాయి క్వశ్చన్ పేపర్ రా సారీ సిస్టర్ పారు ఏంటి పేపర్ పేపర్ పారు
పేపర్ చూడు, కూల్ ఏంటి, నన్ను రాయనివా? పేపర్ ఏంటి? మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావలవడ్డీకి రుణాలు ఇప్పించొచ్చు కదా. ఎందుకు? 2 రూపాయలు వడ్డీకి తిప్పించుకోలేదుగా. ఆయన మన ప్రెసిడెంట్ గారు సెకండ్ హెడ్ పేరు సీతయ్య. ఎవడ మాట ఎండో. ఒరే ఎర్రబాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడలేదు? వస్తారా? ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాలు రెండు సాపుకొని ఖాళీ కూర్చున్నాను అనుకున్నావు ఏంటి? కాఫీ. ఏమే, నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా? అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవిలో తిరేట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి. అక్కడేసి అయ్యాక వీరువల పెట్టు. ఏమండి, మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిడ్స్ ఏనిరా, అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఎయిట్ అలా చూస్తున్నా, పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే, ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడనని చెప్పు. అలాగేనండి. ఏమండి, మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వెయిట్ పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గాని జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడు ఎక్కువసిందంటే నమ్మరే. నమస్కారం. నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏవో అనుకోద్దు. ఏటిలా వచ్చారు? ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఏరాబులు, మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట? అతి సారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం ఎందుకండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలువలు, ఎగిరే పిట్టలు, లేకదోడలు, గంతులు చూసి చాలా కాలం అయింది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్టు కొమ్ములు, కొమ్ములు పిల్ల కాలువలు. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం పాడుకొని వస్తాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా? ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేంటరా ఫుట్బాల్? సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ పక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కడి రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమన్నాడు కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతాం. రండి. ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కండి వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగడు వెంకటరాపేడంతో విద్యేసి చచ్చిపోతున్నాడా? అయ్యి బాబే, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవాడురా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తా. దేంట్లో నువ్వు తీను? అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడ్రాస్ ఇన్ ఎ ట్రైన్ షేప్ రొటేషన్ పడుతుంది. గాడ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. గోట్ డౌన్ కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్. ఐ విల్ షో యు హూ యు ఆర్. మై ఏమండి, నిజంగా హెడ్ మాస్టర్ ఏమండి?
కరెక్టే రా, నూతుల్లో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి చదవనుకున్నాను, వెళ్ళి కడుక్కోండి. కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది. మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ రోజుకు మానేపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్ లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట, ఆయన బాగా స్ట్రిక్ట్ అండి. రే ఇక్కడ్రా. ఏంట్రా అటు చూడండి రా, అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి, భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. మీది ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ట్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో, మన తాట ఒలిచేస్తాడు రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులు నీ ఎక్కొడతాం, అంతదాకా రాని, చూసుకుందాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడు రా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఇక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే, వెనక్కి తిరగండి రా. ధర్మానికి ధర్మరాజులాగా, న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నా. మీరేమో న్యాయం చెప్పండి. అడగండి రా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా, ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టరు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. రేయ్ రండిరా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను, వెనక్కి తిరగండి. సార్, మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా, మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను, ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. షట్ అప్! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా? ఎదవ, ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవాళ్ళారా, ఏదవాళ్ళారండి. చదవలేక చచ్చిపోతున్నావు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయాను రా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది? ఇక్కడ ఉందా? అరే పంచదార చిలక. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? నాలుగు పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాల? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడా. మాస్టర్ గారు. ఏంట్రా అది? బూడిది గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నానరా, ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకా బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను, ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చరా. అందుకే ములకాలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని.
మీ ఇంట్లో ఇనపెట్టి ఉందా? ఉంది సార్. అది పట్రా. ఇనపెట్ట? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఇనపెట్టాలేవా? ఏదవ్వా రే, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. ఏదవ్వా ఈడోకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్, తీసుకోండి. తీసుకోనరా, మీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నారా? ఊరగాడిచ్చి బురుడిని చేద్దాం అనుకుంటారా? అది కాదు సార్, మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే, నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. వినను, చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారద ముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా అమ్మా, గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలేంటే? కూరగాయలు. అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్ళి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచులో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు, ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్. రే ఇప్పుడే కనిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావరా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావరా? వాటితోనే కొనుక్కుంటున్నా. తింటావరా? బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా? అదేలా చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పాను లేదా? చెప్పాను లేదా? చెప్పాను లేదా? చెప్పాను లేదా? ఏం సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన తోట కొట్టాలి. రై వెనక్కి తరగరా. రై మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి సార్. పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి, ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో.